హలో అండ్ వెల్కమ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ లో ఎన్నో ఆశలతో కెప్టెన్ గా కెరీర్ మొదలెట్టి అంతలోనే ఆ పొజిషన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పద్నాలుగు సీజన్ల తర్వాత కెప్టెన్ గా కెరీర్ మొదలెట్టిన పట్టుమని పది మ్యాచ్లు కూడా బారా మోయలేకపోయాడు రవీంద్ర జడేజా కెప్టెన్సీలో వరుసగా మొదటి నాలుగు మ్యాచ్ల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత తొలి విజయాన్ని అందుకున్న ప్లేయర్ గా మాత్రం జట్టు అటర్ ఫ్లాప్ అయ్యాడు అయితే ఈ కెప్టెన్సీ మార్పు వ్యవహారమే ఆ జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టిందని అభిప్రాయాలున్నాయి అటు రవీంద్ర జడేజా వ్యక్తిగత ను కూడా కోల్పోయాడు లో పదును తగ్గింది బ్యాటింగ్ లో భారీ షాట్లను ఆడలేక ఒత్తిడికి గురయ్యాడు ప్లేయర్గా గా అటర్ ఫ్లాప్ అవుతుండటంతో ఎనిమిది మ్యాచ్లు ముగిసిన తర్వాత సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పు నిర్ణయం తీసుకున్నాడు రవీంద్ర జడేజా దీంతో తిరిగి సీఎస్కే సారథిగా ధోని బాధ్యతలు తీసుకున్నాడు అయితే జరిగిన దాంట్లో జడేజా తప్పేం లేదు ఎందుకంటే అతను న్యాచురల్ కెప్టెన్ కాదు తన కెరీర్లో ఏ దశలోనూ జడేజా కెప్టెన్సీ చేసింది లేదు అందుకే జడేజా ఈ వయసులో కెప్టెన్సీ వచ్చేసరికి కాస్త ప్రెషర్ ఫీల్ అయ్యాడు చాలా మంది జడేజా కెప్టెన్సీని తప్పుబడుతున్నారు అయితే ఏమాత్రం కెప్టెన్సీ అనుభవం లేని జడేజాని కెప్టెన్ గా ఎంచుకోవడమే సిఎస్కే చేసింది తప్పు చెన్నై సూపర్ కింగ్స్ లాంటి సక్సెస్ఫుల్ టీంని నడిపించాలంటే చాలా అనుభవం ఉండాలి అయితే ప్లేయర్గా అనుభవం ఉన్నా కెప్టెన్గా జడేజా అనుభవం సున్నా అందులో ఒడ్డున పడ్డ పిల్లల కెప్టెన్ ప్రెషర్ని తట్టుకోలేక గిలిగిల్లా కొట్టుకున్నాడు అది అతని స్థానం కాదు జడేజా లాంటి క్రికెటర్స్ ప్లేయర్స్ గానే అద్భుతంగా రాణిస్తారు వారిని కెప్టెన్సీకి దూరం పెట్టడం వారికి జట్టుకి చాలా మంచిది అందుకే అతని క్రికెట్పై ఫోకస్ పట్టినివ్వండి రవీంద్ర జడేజా ప్రపంచంలోనే బెస్ట్ ఆల్రౌండర్స్లో ఒకడు అందులో ఎలాంటి సందేహం లేదు అయితే కెప్టెన్సీ అతనికి చేతకాని పని ఆ విషయాన్ని జడేజా కూడా తెలుసుకొని ఉంటాడు అంటూ కమెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్ర